చేయడంతో వల్ల ఆనాడు పార్వతీ దేవి భగవంతుడు రెండు సంతాన పరమిత్తి ఒక కర్ణ తల్లిదుడు పార్వతీ దేవి చక్కని శుక్రవారం నాడు అవో అందమైన కొడుకు ఉంటే పదం ఉండేదా కర్ణ తల్లి అవో కొడుకు పుట్టినాక మూడేళ్ల తర్వాత బిడ్డ పరమ నిర్వహణ దేవుడు ఆ కర్ణ తల్లి దేవుళ్ళ గది లోపల బంగారు కంకు పెట్టిన బాలమావడి పండు దాచిపెట్టుకున్నది ఆ కర్ణ తల్లి ఎప్పుడు దాచిపెట్టుకున్నదో అపకారం ఉండక వలబాయి ఎక్కడ ఏమున్నది ఇల్లు మొత్తం తిరుక్కుంటవచ్చు అంటే అవో బంగారు కంకు పెట్టది రోజు వరకు బాలమావడి పండుగది ఆకులబాయికి అక్కడ చూసిన పార్వతి దేవి ఇంట్లో బంగారు టంకు పెట్టిన బాలమావడి పండు దాచుకున్నది ఈ పాట నేను తింటడానికి అమరవాయి అలా భగవంతుడు చూసినవా ఇద్దరు అన్న జల్లలుగా వాళ్ళు పుట్టేటోళ్ళు అవు అన్న జల్లలుగా పుట్టేటోళ్ళు అవు ఆడు మొదలై పుట్టే కాడవస్తాంది ఓ తల్లుదారా కమరబాయి కమరబాయి ఏమి చేసింది ఆ పండు నేను తింటడానికి ఎప్పుడు చక్కని శుక్రవారం నాడు పండు ఎప్పుడు అనుభవించుతుండదు శంకర్లు ఏమనుకున్నాడు ఓ బిడ్డ కమలబాయి పాప గారి కమలబాయి అవు మీ ఆడబిడ్డ కడుపు లోపల పుట్టే సంతాన పాలను ఊరితాన వాళ్ళు అన్న ఎల్లరే ఉడతారు అనుకున్న కానీ ఆడవరవర ఉడుతున్నారు అది ఆ కమలబాయి ఇక్కడ ఎప్పుడు సంత ఆడబట్టి బాలమావడి పండు తిన్నదో స్వప్నముల దేవుడు అవు ఆడి మీద బలమాడి కట్టి కమలబాయికి ఆడ తప్పిందో కమలబాయి సంగతి అవి ఇక్కడ ఉన్నది అవో ఏడు కమ్మల గుడిసెలో కర్ణ తల్లి బాలవాతి ఉన్నది ఎనుగురు వారములు పక్షములు ఎప్పుడు మాసములు గడిచిపోవంగా అవకారం కమలబాయి ఏమి చేసింది దీని ప్రారంభం చేయాలి మా ఆడబిడ్డ బాలవతి ఏమి ప్రారంభిస్తారు అవ దాసి పూల వాత తెలుసుకున్నది అవన విశాల తీర్ల విశాల గాథ ఒక గంజరి కూడా దంచి అవ అన్నములు కలిపింది ఆ కమలబాయి ఓ దాసి పూల వాత ఏ రంగను పోయి మా ఆడబిడ్డ బాలవతికి ఇచ్చిన అమ్మన్నది ఓ తల్లుదారో అవి దాసుపూర వాటి ఆమల విషయాలు తెల్ల విషయాలు కలిపి అన్నం పట్టుకొని ఆ పార్వతి దేవి దగ్గరికి వచ్చే ఆ పార్వతి దేవి ఏనాడు దగ్గరికి వచ్చిందో ఆ కన్న తల్లి ఎవరికి అయ్యో భగవంత భర్త వేరే బాధ లోపల కన్న తల్లి ఉన్నది నాలా ఎక్కడ వెళ్ళి పోతివి నాదా నీడుగా నీడు పోతివా జోడుగా జోడుల్లా జోడు వాసు పోతివా అది ఆ కన్న తల్లి కరకల కన్నీరు పెడుతున్నది ఆ పూలవాతి ఎవరికి ఓ తల్లి పార్వతి దేవి మీ యొక్క అదే పథకారిక వరవాయి ఎవరికి పావుల విషయాలు తెల్ల విషయాలు పెట్టిన అన్నం పంపిందే అమ్మా అమ్మను ఈ గుడిసెల్లో ఉండే తల్లి ఈ గుడిసెను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోమన్నది దాసిపూలవాతి ఆ పార్వతి దేవికి ఎప్పుడు అన్నం పెట్టిన అదే గుడిసెలో వదులు ఆ పూలవాతి ఏమి చేసింది ఓ తల్లి నీ ప్రాణం కన్న ముందు నా ప్రాణం పోవాలి అవు ఎందుకొరక అంటే ఈ గుడిసెల నేను చచ్చిపోతే నీ పేరు నేను చచ్చిపోయినట్టు అక్కడ మీ అది తెలుస్తుందని ఆ కన్న తల్లి పార్వతి దేవి తెచ్చిన అన్నవారు దాసిపూలవాతి తిని ఆ గుడిసెల ప్రాణం విడిసింది ఓ తల్లి ఆ గుడిసెలో మరి ఎప్పుడు ఆ దాసిపూలవాతి ప్రారంభమవగానే మరి కన్న తల్లిదోడు కరకరకర కన్నీరు పెట్టుకుంటా బాలవాతి గుడిసె వాళ్ళు పెట్టి అడుగుతో పట్టుకోరుకుతున్నది ఆ కన్న తల్లి అడిగిన భోగంగా అవో సుంకరి మల్లయ్య కన్న చూసరే సుంకరి మల్లయ్య ఎదురైంది ఓ తల్లి బాలవతి దేవి అడిగినడు ఎక్కడ కానిపోతే అమ్మా అవో దిక్కు లేనులకు దేవుడే దిక్కు సక్కి లేని వాళ్లకు సరకారు సక్కన్నరు ఓ శల్లే బాలవతి దేవి అవో దివుడేను కాని కుందరు కాని శల్లే మీ యొక్క వల్ల చేసింది కానుక మనబాయి అవు ఇక్కడికి దగ్గర జైలింగాల పట్టణం లోపల జైలింగాల మహారాజు నా స్నేహితుడు ఉన్నాడు ఆ జైలింగాల పట్టణం తీసుకుపోతున్నాడు సుంకరన్న జైలింగాల పట్టణం ఏర వచ్చిన జైలింగాల మహారాజు దండం పెట్టి పోతాడు జైలింగాల మహారాజు అవు మా శల్య పార్వతి దేవి పైదము తండ్రి నా శల్య బట్టి మనిషి కాదు రెండు జీవనాల మనిషి మా బావ మంచోడు కాక మా శల్య అడిగిన వచ్చింది అవు మా శల్య పైరవాన్ని చెప్పి ఆ సుంకరి వల్ల ఎరుకం తిరిగిండు తారా భావతి దేవి ఎప్పుడు జైలింగాల పట్టణంలో ఉన్నది మరి దాసిపూలవతి నచ్చిందమ్మా దాసిపూలవతి ఎప్పుడు గుడిసెలు నచ్చిపోయిందో మా ఆడబిడ్డ భారవతి దేవి నచ్చింది అని చూస్తారా అని అది చేతుల మళ్ళీ అందరు వేసుకొని ఎప్పుడు గోగులు ఉపరి చేసాను అది చేతులు అందరు వేసుకొని చూస్తే ఆ గుడిసె లోపల భారవతి దేవి నచ్చిపోలేదు ఆ ఒక పాప గారి పూలవతి నచ్చిపోయిందని తెలుసుకున్నది ఆ గౌరవాయి
మరి ఎక్కడ ఉన్నది మారిపీడాలి అని క్షేత్రందరూ వేసుకోవాలి చూస్తే ఇక్కడ నీకు దగ్గర బాగా పన్నెండు యాభై దూరం అడవికి బలబడి భాగవందు శంకరి మరి వాడు ఎంత మోసం వేసిండు ఆ బాలవతి దేవుడు తీసుకొని చేయించాల మహారాజు తప్ప చెప్పిండు ఆ చేయించాల పట్టణంలో ఒక బాలవతి ఉన్నదని ఉన్నది ఎప్పుడు తెలుసుకుంటుందో కమలబాయి గొంతులు వైవన్నది ఆ కమలబాయి అప్పుడు ఆ నింబాల మంత్రి ఆ యొక్క భార్య మరి చెప్పు చేతుల్లో ఉన్నాడు భార్యకు భయపడ్డాడు ఆ మంత్రాలకు భయపడి ఆ నింబాల మంత్రి ఆ ఇక్కడికి దగ్గర రాను రాను జయంగాల పట్టం వచ్చిండు దగ్గర మాటలు మాట్లాడిండు మహారాజు దగ్గరికి వచ్చి నా చెల్లె మీ ఇంటి లోపల ఉన్నదాట తోలయ్యని చెప్పంగా మా యొక్క మరి ఎటువంటి చెల్లె మీ ఇంట్లో ఉన్నదని ఎప్పుడు అన్నాడు అప్పుడు ఆ శంకరి మల్లయ్య మీ ఇంటి లోపల మా చెల్లె ఉంచిందాట ఆ శంకరుడు ఉడుకున్నది మా చెల్లె అని ఒకటి రెండు ఎక్కించి ఏముచ్చని చెప్పంగా జయలింగల మహారాజు అనుకున్నాడు అయ్యో భగవంత మరి మంచిది అనుకున్నా గానీ పాపాత్మురాలు తీసుకుపోరా నింబాల మంత్రాన్ని ఎప్పుడు మరి ఆ యొక్క శరణ తీసుకొచ్చి ఆ నింబాల మంత్రికి అప్ప చెప్పంగా ఆ నింబాల మంత్రి శరణ తోలుకొని ఆ కన్నెట్ట నాగమణి తీసుకొని రావండి గుంపు సిద్ధల కాడ ఆ కన్న తల్లి చూడు మరి ఆ తల్లి ఉత్తమ మనిషి కాదు రెండు చూడాల మనిషి ఆవిడ తొమ్మిది గడ్డలు మరి కన్న కొడుకు ఇక బయటపడే సమయం దగ్గరికి వస్తున్నదమ్మా అన్న పండ అబ్రా నేను గుండు సాడు కన్న పోత అన్న పండ సాడు కన్న పోత నువ్వు నువ్వు అనుకుందావు నేను అతను ఆడదాన్ని ఉన్నానన్నది అప్పుడు ఆ పాపాత్ర నింబాల మంత్రి వాళ్ళ బాలవాతిని పాలన చేస్తలేను కలుసుకోని తల్లిదండ్రి అనగానే అప్పుడు ఆ కన్న తల్లి ఏమన్నది అన్నాన్ని దండం పెడతారా తోడ చూస్తే తోడు తొమ్మిది ఆవిడవేనా తోడు దొరకదు అన్నా ఇరవై ఆవిడవేనా అన్నా మన ఎందుకు మన కనబడనంటుంది ఎన్ని చెప్పినా పాపాత్ర వింటాడు శంకరుడు బిరికడి వ్యాపారం బట్టి గోడ బండారు బట్టి నా కొడుకు కడుపు లోపల ఉన్న కొడుకు నమ్మవాడు సన్నవురా నిన్ను మాత్రం దావనియ్యా మీ తల్లి పాలన పోతుందని చెప్పి ఆ శంకరుడు బిరికడి వ్యాపారం బట్టి ఆ తల మీద పడితే ఈ అన్నగాడు కడుకం పట్టుకుంటే ఆ యొక్క మరి అంటురాననే బిడగాడు కడుపు లోపల ఉన్న బిడగాడు తల్లి పుట్టవలగా చేరుకోవాలి ఆగో మరి బయట పడ్డ బిడగాడు అని ఆగో సిద్ధ కొమ్మల మీద పడ్డాడు బిడగాడు మరి కన్న తల్లి చూడు వాళ్ళ అనుకుంటా వచ్చి కడుకం మీద భర్త రెండు ముక్కలు అయిపోయింది ఆ పాపాత్ముడు మరి కానలేదు కొడుకు కూడా చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది ఇక నాకు పీడ వచ్చింది కోడి కూసింది అని అవి ఎప్పటి వరకు వచ్చి వారితో చెప్పింది అమ్మా ఆడబిడ్డ మరణం అయిపోయింది అనుకుంది ఇద్దరు సంబర పడతారు సంతోషపడుతున్నారు వాళ్ళ సంగతి ఆ చోట ఉండాలి పిల్లగాడు ఆ యొక్క చిన్న కొమ్మల దగ్గర జారుకుంటా జారుకుంటా వచ్చి కింద పడ్డాడు కింద పడ్డ పిల్లగాడు గెలిజిమల కొలిజిమలు పట్టి పిల్లగాడు దేవంటే కూడబెట్టబట్టే
ఆగో మరి ఆ పిల్లగాడు చూస్తున్నావా నాయన తల్లి శివకాడికి వచ్చి పిల్లగాడు కొట్టుకుంటాను ముట్టుకుంటాను రాకుమరి ఎత్తాను అరబి ఎత్తాను పిల్లగాడు చూడు ఆ పిల్లగాడు సదాశివకు ఎందుకున్న కైలాసపతికి మళ్ళీ వందింది లోకా శంకరుడు చూడు నా కొడక నవరావటం కొడక నేను వస్తున్న వస్తున్న కొడక నన్ను కాపాడు ఉంది కావాలి కొడక నేను పేరు తెచ్చి ఉండి కావాలని పిల్లలు యాపా గట్టి కూరడు మందారు గట్టి ఒళ్ళు మీద కొట్టుకుంటే ఒక మందుల మళ్ళీ విషం కట్టుకోని వచ్చి ఆ పిల్లగాను చేతం పట్టి నా కొడుకు భయపడ కాని బాలికాల పడుకాడా పిల్లగానికి తడిపెడి తడిపెడి స్థానం పోసి ఆ పిల్లగాను చేతం పట్టి మరి ఆ బిడ్డ భారవాత్రి చూస్తున్నావా ఆ వారి చేతిలో పడిన వేసుకున్నాడే లోకా శంకరుడు ఆ చిన్న అరిసేతులు అబ్బాయి ఏం చేసుకున్నారు అప్పుడు ఈ పుల్ల అడుగు లోపల మరి కాటం వేసి ఆ బాలవాతి మరి కాట దహం చేసి పిల్లగాడి రాజం అయ్యో భగవంత మా తాత మరి పరమటి రాజ్యం పోకానే
ఆగో ఎందుకు అన్నాడు ఆ పరమశివుడు వీడు పోకంట పోయే సూత్రం అనుకొని అన్నాడు అందుకొనకే ఆ పిల్లగాడు కూడు మన మా తాత ఓ కన్నడు కాబట్టి నేను పోయే సూత్రాని పరమడు రాజ్యం అంటే ఎవరు రాజ్యం అటువంటి ఓ కమర సూల పట్టణమే అది నిర్మాణ పట్టణమే ఇప్పుడే ఏ గ్రంథం వెళ్ళిపోతానని పిల్లగాడు వస్తున్నాడు పిల్లగాడు వచ్చే తోలోపల ఊరవతల ఉన్నది దాసంబాయం తోట మల్లె తోట వేడుకొచ్చిండు మల్లె తోట వేడికి రావంగానే ఎర్రడి ఎండ కొడుతున్నది ఆ ఎండ బాగుతుంది కొడు చెప్పి ఇక్కడ అనుకుని పోతానని మల్లె చెట్టు కింద ఒక చెట్టు కింద లింగా చెలవర్చుకొని పండుకున్నాడు పిల్లగాన సంగతి మల్లె తోట లోపల ఉన్నది అక్కడ ప్రమిల రాణి ఏడుగురు దాసులను తీసుకొని ఆగు మల్లె తోట కంట వస్తున్నదయ్యా తోట రావంగానే పిల్లగాను చూసింది అబ్బో పిల్లగాడు ఎంత ముందుకున్నాడు ఏమిలా ఉండడాని ఆ పిల్లగాడు బయటికి వెళ్ళిపోయి పిల్లగాన్ని ఊరు వృత్తాంతం అడిగితే నా పిల్లవరు లేరు నాన్నవారు ఎవరు లేరు నా ఒక తాత మరి ఎటువంటి ఒక మంత్రుల మల్లయ్య అన్నాడు అప్పుడు అన్ని మంత్రాలు నేర్చుకున్నా మరి ఎటువంటి ఒక పిల్ల ప్రమిద రాని అరిషేతు లోపల గూగు లోపల చేసేప్పుడు చూస్తున్నదో ఉన్నా అరిషేతు లోపల ఏమనబడ్డది ఈ పిల్లగాడు ఎవరు కాదు నా మేనత్త కొడుకు నా మేనత్త కొడుకు నాకు మీన భావన తెలుసుకున్నది ఆగో బావా బావా పేరు పెట్టి పిలిస్తే ఊరా అన్ను బావంటాను నాకు ఎట్ల మొదలు పెడతా పిల్లగాడు వాడు కాబట్టి గిట్లయితే గిట్లయింది గట్లయితే గట్లయిందని మొత్తం పొట్టు చరిత్ర మొత్తం చెప్పింది అప్పుడు పిల్లగాడు ప్రేమలో పడుతున్నాడు అయ్యో ఒకరికిచ్చుకొని మరి నీ యొక్క తల్లిని చంపింది నా తల్లే నీ యొక్క తల్లిని చంపిన కూడు మా తండ్రే ఆగో నువ్వు భయపడకయ్యా తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే ఆగో పిల్లగాడు నమ్మిండు శరణమ్మా ఇప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నావంటే ఆ ప్రమిల రానేమన్నది మా ఊరవతల ఉన్నది ఎటువంటి కాళిక దేవి గుడి కాడి పోదాము కాళిక దేవి గుడి కాడి పోయినాక యొక్క పశు కొమ్మున మెడ లోపల కట్టుకున్నది పిల్లగాడు అన్న మాట ప్రకారంగానే కాళిక దేవి గుడి కాడికి వచ్చే కాళిక దేవి గుడి కాడికి రావాలని కాళిక దేవుడి లోపల ఉన్న పశు ఆ యొక్క పశు కొమ్ము తీసి ఆ పిల్ల మెడల కట్టిందయ్యా పిల్లగాడు కాళ్ళకు మట్టలు పెట్టిండు మరి అటువంటి ఒక్క మెడ లోపల పశు కొమ్ము కట్టవరంతా మరి ఆ ప్రమిల రాణి ఏమన్నది అవి మన ఇద్దరం ఇట్లపోతే నా తల్లి ఏర్పాటు చేస్తుంది నా తల్లి మంత్రగత్తే ఇక నువ్వు ఇక్కడనే ఉండు మనకి ఇట్లాగా అవసరం రావద్దు నా తండ్రిని పచ్చని పల్లాకిచ్చి తోల్తా పచ్చని పల్లాపల కూర్చోని రావాలే నువ్వు ఇక్కడనే గుడికాడ ఉండన్నది ఆగో మరి ఆ పెళ్లి పడపడుసు లెక్క చూసినవా ఇక్కడ ఇక దగ్గర ఆగో లోగిళ్ళ కచ్చిందయ్యా ప్రమిల రాణి పశువుకున్నది కాళ్ళకు మెట్టలు పెట్టుకున్నది కన్న తల్లి కవలబాయి వేడికి వచ్చింది తల్లి రాయ కన్న తల్లి కాబట్టి అట్లా బిడ్డ తల్లి పెళ్లి చేసాడు కింద కావాల్సి ఉంటుంది మరి అవ్వాలి
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.